ఒక్కసారి గుర్తుందా, జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చిన ఏనాడు అతన్ని పని చేయనియలేదు. చంద్రబాబు నాయుడు గారు వివిధ కేసుల మీద కేసులు వేసి ఏ డిసిషన్ తీసుకున్నా సరే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నడుపుతుంటే నడిపించేది చంద్రబాబు. అదేదో ఓవైసీ గారు చెప్పినట్టు కారు టీఆర్ఎస్దైనా స్టీరింగ్ మన చేతిలో ఉందన్నట్టుగానే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదైనా నడిపిస్తున్నదంతా చంద్రబాబు అన్నటువంటి స్టేజ్కి వెళ్ళింది. ఏ ఒక్కళ్ళని అరెస్ట్ కానీ జైల్లో కానీ అంటే ఆధారాలు ఉన్నా సరే ఎప్పటికప్పుడు ముందస్తు బెయిళ్ళు, లేకపోతే కనుక వెంటనే రిమాండే కొట్టేయడాలు. దానికి తోడు ప్రభుత్వ విధాన నిర్ణయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మీద నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు టైంలో సొంతగా అమరావతిలో పెట్టాలన్నది ఆయన నిర్ణయమే, అట్లాగే ఆ ప్రదేశం అన్నది ఆయన నిర్ణయమే, విజయవాడ అని చెప్పి అక్కడికి తీసుకొచ్చింది ఆయన నిర్ణయమే, అసెంబ్లీ తీర్మానం ద్వారానే జరిగిపోయింది. బట్ అదే విషయాన్ని ఇంకా సెంట్రల్ నోటిఫికేషనే అవ్వలేదు, ఎందుకని సెంట్రల్ నోటిఫికేషన్లో ఇంకా హైదరాబాదే రాజధాని. కాబట్టి ఈలోపుగా ఇతను విశాఖ లేకపోతే మూడు రాజధానులు అన్న పాయింట్ తీసుకొస్తే ఆ బిల్లుని తిప్పికొట్టడం దగ్గర నుంచి అనేక కేసుల్లో ఒకనొక దశలో జగన్ సర్కార్ని ఎందుకు రద్దు చేయకూడదో మీరు వచ్చిన ఎదురుకుండా వాదించండి అంటూ ఆర్టికల్ 356 ఎందుకు వాడకూడదు అంటూ కూడా ఆర్డర్లు వేసినటువంటి న్యాయమూర్తి గారు జస్టిస్ రాకేష్ కుమార్ గారు. ఆ టైంలో ఆయన ఒక్కటంటే ఒక్క దాంట్లో కూడా జగన్ సర్కార్కి పాజిటివ్ జడ్జిమెంట్ రాలేదు, అన్నిట్లో కొట్టేయడమే కాదు తీవ్రస్థాయి కామెంట్లు కూడా చేసేవాడు. అప్పట్లో ఈనాడు ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్, మొట్టికాయలు ఇవన్నీ కూడా రాకేష్ కుమార్ గారితో పాటుగా మరొక ఇద్దరు ముగ్గురు జడ్జీలది ఉన్నాయి. వాళ్ళందరూ బదిలీ అయ్యాక కథ అంతా మారుతోంది. అందులో ఈ రాకేష్ కుమార్ గారు రిటైర్ అయిపోయిన రోజున అమరావతికి సంబంధించిన మహిళలు మోకాళ్ల మీద నుంచి ఆయనకు వీడ్కోలు చెప్పడం దగ్గర నుంచి చివరికి ఆయన ఆ రోజున జగన్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడి వెళ్ళారు. అంటే ఒక న్యాయమూర్తి గారు బ్యాలన్స్డ్గా కాకుండా రాజకీయ ఉద్దేశాలతో చేసి వెళ్ళారన్నటువంటి ఇష్యూ దాకా వెళ్ళింది. చివరికి సుప్రీంకోర్టు ఆయన వ్యాఖ్యల్ని ఖండించాల్సి వచ్చింది, సుప్రీంకోర్టు ఆయన వ్యాఖ్యల్ని తొలగించాల్సి వచ్చింది, తీర్పులో ఉన్న ఆయన వ్యాఖ్యల్ని. ఆ స్థాయి దాకా వెళ్ళిన రాకేష్ కుమార్, ఆయన అద్భుతమైన న్యాయమూర్తి, అట్లాంటి వాళ్లే సమాజంలో కావాలంటూ ఓ పక్కన తెలుగుదేశం పార్టీ కానీ అమరావతి రైతులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టులో పెద్ద ఇష్యూ ఫేస్ చేశారు. ఆయన వ్యవహార శైలి పెద్ద వివాదమైంది. ఫినోలెక్స్ కేబుల్స్ అనేటువంటి సంస్థ తెలుసు కదా మనకి, దాని వార్షిక సమావేశానికి సంబంధించిన వ్యవహారంలో అక్టోబర్ 13వ తేదీన స్టేటస్ కో అంటే వార్షిక సమావేశం జరపద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ ఆదేశాలతో సంబంధం లేకుండా ఏదైతే ఎన్సిఎల్ఏటీ అంటే మధ్యవర్తిత్వ కోర్టు అని చెప్పి ఆ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వడంతో హైదరాబాద్లో పెట్టారు కదా, ఆ కోర్టు న్యాయమూర్తిగా వెళ్ళారు ఈయన. ఇక్కడి నుంచి వెళ్ళాక ఆ కోర్టు న్యాయమూర్తి జ్యుడిషియల్ సభ్యుడి హోదాలో రాకేష్ కుమారు, అట్లాగే టెక్నికల్ మెంబర్ డాక్టర్ అలోక్ శ్రీవాస్తవ ఈ వ్యవహారం మీదన దాఖలైన అప్పీల్ మీదన కొత్త తీర్పు ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టేశారు. ఈ విషయాన్ని సంబంధిత లాయర్లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం మీద దర్యాప్తు జరపమని ఎన్సిఎల్ఏటి చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాల గురించి తమకు తెలియదని ఆ ఇద్దరు సభ్యులు వెళ్ళి చైర్పర్సన్ ముందు వివరణించారు. ఇదే విషయాన్ని దర్యాప్తు నివేదికలో కూడా పొందుపరిచారు చైర్పర్సన్. అయితే దర్యాప్తు నివేదిక సుప్రీంకోర్టుకి చేరగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రచూడ్. దాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు తెలిసి కూడా ఎన్సిఎల్ఏటి ఈ తీర్పు వెల్లడించినట్టుగా ప్రాథమికంగా గుర్తించింది. తెలిసాక కూడా ఇది చేశారన్నది. ఆ ఇద్దరు సభ్యుల్ని అంటే ఇటు రాకేష్ కుమార్తో పాటుగా ఎవరైతే అందులో ఉన్నటువంటి మరొక టెక్నికల్ మెంబర్ అయినటువంటి అలోక్ శ్రీవాస్తవాలు ఇద్దరిని కూడా అక్టోబర్ 30వ తారీఖు అంటే ఈ నెల 30వ తారీఖు తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. అంటే ఒక మాజీ హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టులో బోన్లో నుంచోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు సుప్రీం స్టేటస్ కో ఆదేశాలు ఉల్లంఘిస్తూ ఎన్సిఎల్ఏటి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సైతం పక్కన పెట్టేసినటువంటి సుప్రీం ధర్మాసనం ఈ వ్యవహారంలో ఈ అంశాన్ని చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ ముందుకి బదిలీ చేసింది. ఇది ఏం జరుగుతుందనేది చూడాలి, అంత సీరియస్ పరిణామం చోటు చేసుకుంది.